చేబ్రోలో జరిగిన జంట హత్యల ఉదంతం కలకలం రేపింది. అక్రమ సంబంధం నేపథ్యంలో ఒకే చోట ఉన్న మహిళపైన, ఆమెతో ఉన్న వ్యక్తిపైన మరొక వ్యక్తి దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లపురుల మండలం చేబ్రోలో పెండ్యాల లోవమ్మ అనే మహిళ కొంతకాలంగా లోక నాగబాబుతో సహజీవనం చేస్తోంది. కొద్ది రోజులుగా పెండ్యాల లోవమ్మ పోసిన శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోంది. దీంతో వీరిద్దరు కలిసి ఉన్నారనే సమాచారం తెలుసుకుని లోక నాగబాబు వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో లోవమ్మ పోసిన శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. వీరి అక్రమ సంబంధానికి సహకరిస్తుందన్న ఉద్దేశంతో లోవమ్మ తల్లి విశ్రపు రామలక్ష్మిపై కూడా నాగబాబు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రామలక్ష్మిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిఠాపురం సిఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బెండతోట మధ్యలో రెండు మృతదేహాలు దొరకడం జరిగింది. ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య సీను మరియు లోవమ్మ వీళ్ళిద్దరి మధ్యలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. చంపిన వ్యక్తి అక్యూజ్డ్ వచ్చేసి నాగబాబు. ఈ నాగబాబుతో ఇంతకుముందు లోవమ్మకి అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని వలన నాగబాబు అనే వ్యక్తి వీళ్ళిద్దరిని మార్నింగ్ 10:00 ఆదిదంతో దాడి చేశారు. సో ఇద్దరు కూడా స్పాట్లో చనిపోయినట్టు తెలుస్తుంది. తరువాత లోవమ్మ వారి అమ్మగారి మీద కూడా నాగబాబు అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ దాడి చేశారు. లోవమ్మ గారి అమ్మగారు వీళ్ళిద్దరికీ సహకరిస్తున్నందున వారి మీద కూడా దాడి చేశారు. చాలా ఇంజురీస్ అయినాయి. ప్రజెంట్ జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేశాక నిజ నిజాలు ఏంటో మీడియాకి తెలియజేస్తాం.